రేయ్ నువ్వు చెప్పే చూస్తుంటే ఇంగ్లీష్ సినిమా బ్యాక్ టు ద ఫ్యూచర్ తెలుగులో చూస్తున్నట్టుంది. వింటున్న నీకే ఎలా ఉందంటే మరి నాకెలా ఉంటుంది? నీ పాటుకు నువ్వు ఫేస్బుక్లో ఏదో చేసేసి వెళ్ళిపోయావు. దాని తర్వాత ఈ లోకంలో ఉన్న అందరి మైండ్లో ఈ కంపెనీకి నేనే సీఈఓ, ఆ జంతువు ఈ కంపెనీకి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అని పక్కాగా రికార్డ్ అయింది. అయ్యో, వీటన్నిటికీ ఆ బ్రహ్మ ఫేస్బుక్ అకౌంటే కారణం అనుకుంటా. అందులోనే ఏదో ఒకటి ఉంది. ఏ మామ, నీకు నాకు మట్టుకు యాక్చువల్ రియాలిటీ ఎలా కనిపిస్తుంది? హలో బాయ్స్, నేను కూడా సెట్లో ఉన్నాను కదా, నాకు కూడా రియాలిటీ తెలుసు కదా. సింపుల్ లాజిక్ రా, ఈ డౌట్ క్లియర్ చేయడానికి బిల్లిగడ్స్ వస్తాడా? మనకి ఎందుకు తెలుస్తుందో తెలుసా? ఆ అకౌంట్ లో మనం ముగ్గురు మాత్రమే ఉన్నాం అంతే. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? నువ్వు ఏ రియాలిటీ షోలో పాల్గొనకుండా ఒక్క రోజులో సీఎం అయినట్టుగా నువ్వు సీఈఓగా మారిపోయావు. ఇప్పుడు నువ్వు అనవసరంగా కంగారు పడకూడదు. బ్రహ్మకో దండ పెట్టి గామాలో మాకు పార్టీ ఇవ్వు. అందుకనే మాయ కూడా షార్ట్ గా డ్రెస్ వేసుకొచ్చింది చూడు. ఈ జీవితం నేను ఎందుకు ఆశపడ్డాను? నా మనీషా తన కోసమేరా? తన స్టేటస్కు తగ్గట్టుగా నేను సీఈఓ పోస్ట్లో ఉంటేనే నా లవ్ని ఈజీగా కన్వే చేయగలనేనేరా ఆశపడ్డా. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. రే, నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించింది, ఎందుకురా బాధపడుతున్నావు? అన్నీ దొరికినా కానీ తను దొరకలేదు కదరా. ఏంట్రా ఇల్లు మారిందా? రే రా, చూడరా నా మనీషాని, నా జీవితమే మారినందువల్ల వాడే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ని తన్నే లవ్ చేస్తుందిరా. ఓ, బార్బీ డాల్ బార్బీ అని చేతిలో చిక్కుందా? అయితే లవ్ కోసం పాత జీవితాన్నే కోరుకుంటున్నావు. అవునరా. సరే, అయితే నాన్న తాగట్లేదు, చెల్లి ఈదట్లేదు ఇలాంటివన్నీ చెప్పి బాధ పెట్టవు కదా. ఉట్రా, అలా చేయనరా. కుటుంబం అంతా సరే, ఏమైపోయినా సరే నాకు మాత్రం మనీషానే కావాలంటున్నావు. ఐ యామ్ రైట్? రే, టెన్షన్ పెట్టకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పరా. డోంట్ వరీ మిస్టర్ కాము, టైమ్ టు గో టు బ్యాక్ టు ద ఫ్యూచర్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏంటి వీడు? బేబీ వాచ్ ద మామా. కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు? తర్వాత ఊపిరాడడం లేదు అని అనకూడదు. రే, ముందేదో చేయరా. ఓకే, ఎర్రగడ్డ 1, ఎర్రగడ్డ 2, 3. హేయ్, మాయా ఒళ్ళు చేసింది, నీకు గడ్డ వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. ఇడియట్, అక్కడేం మారలేదు. మారలేదా బావా? ఇది లెనోవో ల్యాప్టాప్, అదే యాపిల్ ల్యాప్టాప్ అయితే వెంటనే మారేది. ఒకవేళ బ్రహ్మ దీన్ని ఒక్కసారి మాత్రమే మారేలాగా సెట్ చేశారేమో. ఎం ఫర్ మమ్మీ, దేన్ని నొక్కాలి? సరే సరే, ఎందుకలా గురుగా చూస్తున్నావు? ఉండు, నీ జాకీ చాన్ పని మొదలెట్టుకో. బావా, ఇందులో పాస్ట్ ఉంది, ఇదిగో ప్రెజెంట్ కూడా ఉంది. సపోజ్ ఫ్యూచర్ కూడా ఉండి అందులో మీ నాన్నగారి బారు, స్విమ్మింగ్ పూల్, మనీష కూడా ఉంటే ఎలా ఉంటుంది? మామా చెక్ చేద్దాం రా. రే బావా, ఫ్యూచర్ కూడా ఉందిరా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, త్వరగా చేయిరా. జరగబోతుందని వచ్చింది. ఈ నీటి ఏనుగు చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉందిరా. కాస్త క్లియర్ గా ఆలోచిద్దాం. ఈ ఫోటోను బట్టి చూస్తే ఒకవేళ అమ్మాయితో నీకు పెళ్ళైతే హాస్పిటల్లో ఉండే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. ఒరే, నువ్వు ఐసీయూకు వెళ్ళినా అలాంటి డ్రెస్ వేసుకోవు కదా, మరి ఇది ఎలా జరుగుతుందిరా? రే, నిన్న జీవితం వేరు, ఈరోజు జరుగుతున్న జీవితం వేరు, అవునా? రేపు కూడా ఇదే జీవితం జరుగుతుందని గ్యారెంటీ లేదు. మనము మార్చడానికి ట్రై చేద్దాం. ఏమంటావు? నువ్వు నీ లవ్ చెప్పావా? ఇంకా చెప్పలేదు. లవ్వే చెప్పకుండా లేచిపోయి కాపురం పెడతావా? మోహన్ చూడు, ఏంటంటే రేపే తన్ని మొదటిసారి చూసిన రోజు నా అచీవ్మెంట్ వాచ్ గిఫ్ట్ చేసి ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా. ఏంటి, వాస్తు జాతకం చూడాలా? ఏంట్రా అది కళ్ళకు కనిపించిన వాచియా? వాచ్. మామా,
నా వాచ్ వాడి చేతిలో. అయితే నీ వాచ్ ఇచ్చి తను రేపు ఐలవి చెప్తాడేమో. రే రే ఆలోచించరా, నువ్వు నీ లవ్ చెప్పలేదంటే వాడు కూడా తన లవ్ చెప్పనట్టే కదా. సో నేనేమంటున్నానంటే వాడు వాడి లవ్ గురించి చెప్పడానికంటే ముందు నువ్వు వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. వీలవుద్దా బావా? అమ్మాయి ఏం కోరుకుంటుంది? అబ్బాయి మంచోడా చెడ్డోడా కుటుంబాన్ని చూసుకుంటాడా లేదా? ఇవా కాదు, వాళ్ళకు కావాల్సింది సోషల్ సెక్యూరిటీ. చివరి వరకు తను కాపాడాలి, ఎప్పుడు అడిగినా సరే పాకెట్ మనీ ఇస్తుండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాట్ ఈస్ ఎమాయా? కరెక్ట్ గా చెప్తోంది. సో అందుకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి. సో నువ్వు ఆంధ్రాలో ఉత్తమ బ్రహ్మచారివి. సో నేనేమంటున్నానంటే నువ్వు ఆ వాచి గురించి మర్చిపో. సో మన నాగార్జున చెప్పినట్టు కళ్యాణ్ జ్యువెలర్స్ కు వెళ్ళి ఒక నెక్లెస్ తీసుకో. దాన్ని తీసుకెళ్లి అమ్మాయి ముందు ఆ డైమండ్ నెక్లెస్ ని ఓపెన్ చేసి తర్వాత నీ ప్రేమను ఓపెన్ చేయి. నీ ప్రేమ సక్సెస్ అయిపోయినట్టే. రే ఇదంతా జరుగుద్దారా? కంగారు పడకు, రేపు నేను నీతో వస్తాను. నీ ప్రేమ గురించి నువ్వే చెప్పాలి. ఓకే?